वेलकम टू माय यूट्यूब चैनल गाइस, ना पेर उमेश अंडी। फर्स्ट रिकॉर्डिंग विनंडी, व्हाट्सएप रिकॉर्डिंग विनंडी। गवर्नमेंट हॉस्पिटल का जाति गुद्दंदेंगा नी इंटी लोकेशन बेटा फूका ना बोत्सु विक्कपो ना बोत्सु पेट्टुकोपोरा इदि कूडा पेट्टुकोपोरा यूट्यूब लो विन्नार कदंडी। अक्कड अतनु हिंदू जातिनी तिट्टनाडन्नमाट, अंटे ओक मुस्लिम अब्बाई ओक हिंदूनी नी जातिनी अन्नाडंटे अदि प्रत्तकंटे आ हिंदू वर्गानिकि मोत्तं वस्तुंदन्नमाट। सो इदि नेनु एंदुकु चेप्तुन्नानंटे, नेनु दादापू इतनु चेसिन स्कामलु एवैते उन्नायो प्रमोशन पेरुतो इवन्नी ना दग्गर प्रूफ्लु उन्नायन्नमाट। अंड नेनु अवैते मीकु ई वीडियो तर्वातैते प्ले चेसानु, प्रत्तोकटि विनंडि। అండ్ ఇతని మీద అయితే నేనైతే జస్ట్ 4 ఎఫ్ఐఆర్లు అయితే బుక్ చేసినాను అన్నమాట. 4లో ఒకటి వచ్చి మన అనంతపూర్ నుంచి నేను వచ్చి మన సారోల్కి పోలీస్ వాళ్ళకి ఇచ్చి నేను సబ్మిట్ చేశాను క్లియర్గా రాసి. అందులో నేను క్లియర్లీ మెన్షన్ చేశాను అన్నమాట, జాతిని అన్నాడు ఇతను అని మెన్షన్ చేశాను. అండ్ సార్ వచ్చి అప్పుడే అతను కానీ కాల్ చేశారు, బట్ అతను కాల్ లిఫ్ట్ చేయలేదు అనమాట. 19th జరిగింది నైట్ ఇది. అండ్ వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అండ్ దీని గురించి నేను లాయర్తో కానీ మాట్లాడినాను, లాయర్ కానీ నేను వేస్తాను. ఆల్రెడీ వాళ్ళ ఇంటికి నోటీస్ కానీ పంపించామన్నమాట, మేబీ అక్కడ లేడు వాడు, రిష్యూ చేసుకున్నారో లేదో మాకైతే ఇంకా తెలియదు. అండ్ త్వరలోనే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటాము. అండ్ ఇది పక్కన పెడితే ఇతను ఎలాంటి వాడంటే, ఇతను ఎవరైనా సరే ఈయన ఆపోజిట్ అన్నమాట. హిందూ అయితే సాల్ వాళ్ళ జాతినైనా తీరుతాడని ఇక్కడైతే నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను దాదాపు 1 వీక్ కర్నూలులో ఉండి అతనున్న ఏరియాలో అందరితో మాట్లాడినాను. అండ్ అక్కడ ఒక ఆయనతో కానీ నేను ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాక ఆయన పచ్చి నిజాలు చెప్పినా అనమాట అతని గురించి. ఆయనంటే ఆయన ఫేస్బుక్ స్టార్ వర్గానికి చెందినోడే అనమాట. ఆయన పేరు మస్తాన్. సో ఇతను ఏదో ఫాస్ట్ ఫుడ్ బండికి పేర్లు రాపించండి ఫేస్బుక్ స్టార్ అవన్నీ, అతను తెలిసిన వాళ్ళు పెయింటర్ పిలిపించి పేర్లు రాసిచ్చినాను, బట్ ఆ డబ్బులు కానీ ఇవ్వలేదు నాకు, ఇస్తా అన్నాడు అని చెప్పినాడు ఆయన. అండ్ అవి కాక ఇతనిది వీళ్ళ ఫ్రెండ్స్దే బాషా భాయిది మెకానిక్ షాప్ ఉందన్నమాట. ఇతను బండి బోరికి వచ్చినప్పుడు ఆ బండికి బోరికి వచ్చినప్పుడు రిపేర్ చేసినప్పుడు సంథింగ్ ఏదో 4000 చిల్లర్ అయింటే 1300 ఇంకా ఇవ్వాలా, అది కానీ ఇవ్వలేదన్నా అని చెప్పినాడు. సో ఇలా అనమాట ఎంతమంది నేను మోసం చేసినాడు అనేది అయితే ఆయన నాకు చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. ప్రతి ఒక్కటి ఏ టు జే చెప్పినా అనమాట. ఈడు డబ్బులు అడిగితే అతను వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఏం రా డబ్బులు ఎప్పుడు ఇస్తాం అవి డబ్బులు ఇవ్వలేదంటే ఈ నా కొడుకు ఇలా ఇంజా కొడుకు టాటూ వేయించినాడు, ఈడే నాకు డబ్బులు ఇవ్వలేదన్నా ఇస్తా అని చెప్పినాడని చెప్పినాడు నాకైతే. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అండ్ ఆయనకి నేను అడిగినా అనమాట, అన్న ఇది ఇంటర్వ్యూ నేను అప్లోడ్ చేసుకోవచ్చా యూట్యూబ్లో అంటే ఆయన దగ్గర నుంచి నేను డైరెక్ట్ అడిగినాను అనమాట. ఆయన ఒకటే మాట అన్నా, బాబు చూడు నువ్వు అప్లోడ్ చేసినావు అంటే అది ప్రతి ఒక్కరికి అగెనెస్ట్గా పోతుంది, అందరు నన్ను అంటారు, నన్ను అమ్మ అక్కలని తిడతారు, అప్లోడ్ చేయొద్దు అన్నాడు. సో స్టిల్ ఇంకోతూరు కర్నూలు వెళ్తాను, వెళ్ళి ఆయనను రిక్వెస్ట్ చేసి ఆ ముఖం బ్లర్ ఏదో పెట్టి చూపిస్తానన్నా అని అడగడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ వీక్ కానీ మళ్ళీ నేను కర్నూలు వెళ్తాను, వెళ్ళాక ఆయన రిక్వెస్ట్ చేసి ఏ విధంగానే సరే ఆ వీడియో అప్లోడ్ చేసాక నేను ట్రై చేస్తానమాట. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలన్నమాట, ఇస్తేనే నేను అప్లోడ్ చేయగలను. ఓకే ఇది పక్కన పెట్టండి. అండ్ నిన్న సార్ అయితే నాకు క్లియర్గా చెప్పారు, జాకీర్ హుషేన్ సార్తో కానీ మాట్లాడడం జరిగింది ఫేస్బుక్ స్టార్ మీద, అన్ని వాడు తిట్టినవన్నీ వినిపించాను. అండ్ నేను కానీ తిట్టినానమాట, నేను కానీ అమ్మ అని ఫుల్ తిట్టాను. ఎందుకంటే వాడు ఒక్కతూరు అట్లా రియాక్ట్ అయ్యాను, నేను కానీ ఫుల్ రియాక్ట్ అయినాను. సార్ ఒకటే మాట అన్నారు, నువ్వు రియాక్ట్ అయినావు కాబట్టి సో దానికి ఏం వర్తించదు, బట్ వాడు జాతి అన్నాడు కదా దాని మీద అయితే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. సో ఇదైతే కేసు మూవ్ ఆన్ అంటే జరుగుతూనే ఉందన్నమాట. అండ్ ఈడు ఎలాంటి చిల్లరోడో ఈడు మీకు చెప్తాను. అండ్ నిన్న ఒక వీడియో అప్లోడ్ అయిందనమాట, విజయ్ గౌడ్ అనమాట యూట్యూబర్ అతను. సో ఇలాంటివంటే ఛేదిస్తూ ఉంటాడు అనమాట, ఎవరైతే మోసం చేస్తున్నాడో ఇవన్నీ ఛేదిస్తూ ఉంటాడు ఇతను. ఒక పాపం ఆయనకి కాల్ లేవు, హర్షసాయిని నేను కల్పిస్తానన్న, హర్షసాయిని నేను కల్పిస్తాను మీడియేటర్ నేను, ఆయన నేను ఎంత చెప్తే అంత అని ఆయన దగ్గర పాపం 2000 దొబ్బేసినాడంట. నిన్న విజయ్ గౌడ్ అన్న ఛానల్లో కానీ ఇది ప్లే అయింది, బట్ ఇప్పుడు ప్రైవేట్ పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే ఆయన మాటలోనే వినండి.
ఎవరైనా నువ్వు చేసే స్కామ్లన్నీ పెద్ద పెద్దయి, పెద్ద పెద్దోళ్ళని ఇన్వాల్వ్ చేసి స్కాములు చేస్తావు. ఏమన్నా అంటే చచ్చిపోతా అంటావేమరా? నువ్వు చచ్చిపోయే అంత ప్రాబ్లమ్స్ ఉంటే పని చేసుకొని బతుకు. నువ్వు యూట్యూబ్కి అర్హుని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెదిరిస్తుండేడు. ఎవరైనా కదండి, నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. వీడియో అప్లోడ్ చేస్తే నేను చచ్చిపోతానని విజయగౌడ్ని బెదిరిస్తున్నాడు అనమాట. సో ఇది అనమాట, ఈయన ఎవ్వరం ఎట్లుంటుందంటే 100% ప్రతి ఒక్కరిని మోసం చేస్తాడు. స్కామ్లతో ప్రమోషన్ చేస్తాను, ఇవి చేస్తానని ప్రమోషన్ పేరుతో అందరిని మోసం చేస్తాడు. ఆ ప్రమోషన్ చేయడు, హర్ష అన్నాని కలవాలంటే నన్ను కలవాలా మీరు అని డబ్బులు ఇప్పించుకోవడం కానీ జరుగుతుందంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదే ఇంకా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి ఎన్ని చేస్తున్నాడు మనకి తెలియదు కదా. సో బ్రో, ఫేస్బుక్ స్టార్ గారి గురించి మాట్లాడానికి బ్రో ఒకసారి. నెంబర్ వాడు అందరిని మోసం చేస్తున్నాడు, కొంచెం మాట్లాడాలి నీతోటి. నెంబర్ ఇస్తారు, మాట్లాడతా. పెట్టాను ఏం కాదు కానీ మాట్లాడతా. వానికి ఏందన్నా భయపడేది అని గురించి ఒకసారి మాట్లాడాలి సార్. ఫోన్ నెంబర్ పెట్టాను, మాట్లాడతా. బ్రో నేను నీకు మెసేజ్ పెట్టినకి ఒకటే రీజన్ ఏంటంటే, నువ్వు వాని గురించి వీడియో తీసినావు కదా, వాడు ఫ్రాడ్ గాడని, అందు గురించి నీ దగ్గర ఒకసారి మాట్లాడదామని అంతే సార్. మొబైల్ నెంబర్ ఏం కాదు కానీ. నేను కూడా వాని గురించి ఒకటి వీడిద్దాం అనుకుంటున్నా బ్రో. నాకు తెలిసిన వాళ్ళు చాలామందిని మోసం చేసింది ఇటుకెళ్ళి, అది కూడా నేను తెలుసుకుందామని నేను కూడా మెసేజ్ పెడితే నన్ను కూడా డబ్బులు పెడుతున్నాడు. ఆ మెసేజ్లు అవన్నీ ఫోటోలు అవన్నీ ఉన్నాయి. నేను ఛానల్లో ఫస్ట్ వీడియో నా ఛానల్లో ఏదైనా మంచి వీడియో పెడదాం అనుకున్నా, అది వాని గురించి. వాని గుద్ద పలుకొట్టే వీడియో వస్తుంది ఒకటి త్వరలోని, అన్ని రీసెర్చ్ చేస్తున్నాను. వాళ్ళ ఎవడు వాడికి ఎవరెవరు అప్పు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. అంతా వీడియో మొత్తం చేసి ఒకరోజు ఒక వీడియో మంచి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. వాళ్ళు ఊరోళ్ళు వాని గురించి ఏమేమి చెప్పారో, ఎందుకంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు పేరుతో సహా చెప్పమంటే చెప్పడం లేదు. సో వాళ్ళని ఎట్లా ముందుకు అబ్బా నాకు అంత ఇంగ్లీష్ రాదన్న వాయిస్ రికార్డే. అంటే వాళ్ళు మా తెలిసిన వాళ్ళు వేసింది, ఫోన్పేలోకి వెళ్ళి దానికి లేదు, మొబైల్ షాప్లో ఉంటారు కదా బ్యాంకు దానికి వెళ్ళి వేసిండ్రు. నేను మాత్రం ఒక మెసేజ్ పెట్టిన అంతే. ఫస్ట్ ప్రమోషన్ చేస్తా నీ ఛానల్ లింక్ పెట్టు, ఇంకా 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 ఏదో అడిగిండు, అడిగి అదే పెట్టిండు అట్లా. ఇంకా ఇంకేంటి 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 అని ఛానల్ లింక్ పెట్టినాక ప్రమోషన్కి 1000 రూపాయలు అన్నాడు. అట్లా వాళ్ళు కూడా మోసం చేసిండు. అందుకనే నేను కూడా చెప్పాను అనమాట, నువ్వు అర్చేసే దగ్గరికి వెళ్ళినావు, నువ్వు హెల్ప్ చేస్తాను చెప్పినావు, అది చేస్తాను చెప్పినావు, నువ్వు ప్రమోషన్కి ఏంది ఉత్త చెప్పడానికి 1000 రూపాయలు తీసుకోవడం ఏంటి, చాలామంది దగ్గర ఇంకా వేరే విధంగా తీసుకుంటున్నావు కదా, ఎందుకంటే తీసుకుంటున్నావు అంటే బాయ్ అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసిండు వాట్సాప్. అవి నీకు ఫొటోస్ పెడతా చూడు. అతో పని చేయన్న, వాడు పర్సనల్ నెంబర్ ఉంది కదా నాకు ఇచ్చేది. నేను ఇప్పుడు ఎట్లా ఇక్కడ శాంతనగర్ దగ్గర ఉంటా, వాడు ఎట్లా కాంటాక్ట్ అయ్యి ఫ్యాన్ అయితే ఏదో చెప్తా చెప్పి, ఎందుకంటే ఒకసారి వాడి పర్సనల్ నెంబర్ ఏనా నాకు చెప్పి అట్లయింది. లేకపోతే నా వాడిని నాకైతే మెంటల్ ఎక్కుతుందన్న, వాడు ఎంతో కష్టపడి చేసుకున్న డబ్బులు అన్న అవన్నీ పోయినాయి అంటే ఏందన్న, మాటలు కాదన్న. అసలు పొద్దున్న లేచి పనికి వెళ్ళాలన్న మట్టి పనికి, అటువంటిది వాడు ఎట్లా చేయబోతున్నారు అని చెప్పి. నువ్వు అంత ఇంగ్లీష్ పెడితే నాకు అర్థం కాదన్న. నేనేమంటున్నా అంటే వాడు వంద పర్సనల్ నెంబర్ అన్నది చూసినారు కదా. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి నన్ను అప్రోచ్ అయ్యాడు, అన్న మా ఫ్రెండ్ని కానీ ఇడు మోసం చేసినాడు, ఛానల్ ప్రమోట్ చేస్తానని. సో అది కానీ మీరు చూసింటారు, అండ్ ఈడు నాతో ఎలా మాట్లాడాడు అది కానీ మీరు చూసింటారు, అండ్ విజయ గౌడ్ అతని గురించి ఏం చెప్పాడో అది కానీ మీరు చూసింటారు. అండ్ నేను ఆయన నంబర్ అయితే నా దగ్గర ఉంది అనమాట. ఎవరైతే అతను మోసం చేస్తాడో పాపం కాళ్ళు లేవు, అండ్ ఆయన నంబర్ అయితే నా దగ్గర ఉంది అనమాట. నిన్న విజయగౌడ్ అన్న కామెంట్లో రిఫ్లెక్ట్ అవుతాను ఆ నెంబర్, ఆ నెంబర్గా నేను తీసుకున్నాను. ఆల్రెడీ ఆయనతో నేను మాట్లాడినాను, అన్న ఇట్లా నువ్వు నాకు ఇట్లా వీడియో పంపించినావు అంటే ఇది నేను హర్ష సాయి అన్న వరకు పంపిస్తాను, నిన్ను ఎలా మోసం చేసినాడని నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. అండ్ నేను చచ్చిపోతాను, ఇట్లా పోతాను, అట్లా పోతాను అనే ధమ్కీలు అయితే మన దగ్గర పంచేవు అనమాట. ఎందుకంటే మనమంతా లీగల్గా వెళ్తున్నాం, లీగల్గా వెళ్ళి పనిష్మెంట్ ఏముంటుందో దానికి లీగల్గానే పనిష్మెంట్ ఇస్తారనమాట. సో మనకైతే సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఏదో అడ్రస్ పంపి వస్తా అన్నాడు, అడ్రస్ అయితే పంపించాను, ఇంతవరకు రాలేదు అన్నగాడు. అండ్ నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. ఇవి అనమాట వాడు చేస్తున్న స్కామ్లు. అండ్ దీనికి పార్ట్ 2 అయితే ఆ ఇంటర్వ్యూ వీడియోనే అనమాట. ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన ఒక్కతూరి అప్లోడ్ చేసుకో అన్నా అన్నాడు అనుకో ముఖం బ్లర్ పెట్టి వీడియో గుద్దేస్తానమాట. అతను ఊరతనే, అతని కేటగిరీ ఆయన కానీ ఒక ముస్లిమే. సో ఆయన చెప్పిన నిజాలు అనమాట అవన్నీ. సో ఇవన్నీ నేను ఆయనతో ఒకరు ఇంకోతూరు వెళ్ళి
దగ్గరుండి కూర్చోని మాట్లాడి చేయడమైతే జరుగుతుంది ఎందుకంటే ఆయన ఫోన్ నంబర్ గాని ఇవ్వలా నాకి ఏదో ఒక చోట కలిసాము అండ్ కలిసినాక ఆయననే నేను అడిగాను ఇట్లా నేను మోసపోయినా అన్న నువ్వేనా మోసపోయినా అన్న సొంత ఊరోళ్ళు మమ్మల్ని కానీ మోసం చేసినాడు అన్న అనడం అయితే జరిగింది అండ్ అక్కడి నుంచి మనం ఏదైతే మహేష్ సినిమా ఒక్కడు షూటింగ్ జరిగిందో ఆ ప్లేస్లో ఉండి అయితే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయనని సో ఈ ఇంటర్వ్యూ వీడియో రావాలా అంటే ఆయన కొంచెం ధైర్యం చేయాలా చేసి ముందుకు రావాలన్నమాట అది నేను ఆయనను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ వెళ్ళిగా నేను ఆయనను అడుగుతానన్నమాట పర్వాలేదు పార్ట్ టూ ఖచ్చితంగా పెద్ద బ్లాస్ట్ అనమాట ఎందుకంటే దాంట్లో నేను మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ రిలీజ్ చేస్తాను ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినానో అది కానీ మీకు రిలీజ్ చేస్తానన్నమాట అండ్ సార్తో కానీ ఇంటర్వ్యూ తీసుకుంటాను మన పోలీసు వాళ్ళతో తీసుకొని ఆయనతో కానీ మాట్లాడతాను సార్ ఏం యాక్ట్ వస్తాయి ఇలా ఎలా కేసు ఉంటుంది సో అదిగా నేను త్వరలోనే ఇంటర్వ్యూ చేసి పెడతానమాట మొత్తంగా మాత్రం ఫేస్బుక్ స్టార్ నాలుగు పక్కల బుక్ అయినాడు రీసెంట్లీ నిన్ననే ఒక ఫ్రాడ్ చేసి బుక్ అయినాడు అనమాట సో చూద్దాం పార్ట్ టూ కోసం ఎదురు చూడండి అండ్ థ్యాంక్ యూ కీప్ సపోర్ట్ లవ్ యూ ఆల్. నువ్వు ఫస్ట్ లొకేషన్ మంప్రా నీ అమ్మ పుట్టింటే రే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కదా జాతి గుద్దంది ఇంకా నీ ఇంటి లొకేషన్ పెట్టా పూక లంచా కొడుక మర్యాదగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు స్కామ్ చేసిన నువ్వు నీ మీద నీ విలేజ్లోనే కర్నూలులోనే ఉన్నాను రా దమ్ముంటే మీ వాళ్ళతో అంతా ఎంక్వైరీ చేస్తాను అలాంటి త్వరలోనే వీడియో తీస్తా చూడు రే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ అతి కుద్దంది ఏంగా నా మొడ్డ పెట్టుకోపో వీడియో కాదు ఏమన్నా పెట్టుకోపోరా ఫూక పోరా ఫూక అతి కుద్దంది ఏంగా నా మొడ్డ పెట్టుకోపో వీడియో కాదు ఏమన్నా పెట్టుకోపోరా ఫూక లంజో ఒకటక పల్లె పైటాల రవి తెలుసా పైటాల రవి పైటాల్స్ ఉంటాయి ఇండ్లు వాళ్ళ ఇంటి ముందరే మా ఇండ్లు రా అమ్మ చూసుకున్నాం రా ఏం ఏం భయపడే సార్ అప్పుచ్చుకో డబ్బులు స్కామ్ చేసి ఇప్పుడు దానగలు దింగుతావా నువ్వు ఆగురా నీకుందిరా ఉండు ఉండు అరే నువ్వు మీ అమ్మ కొట్టింటే లొకేషన్ పెట్టరా ఫూక ఎక్కడు రే గుడా నువ్వు లొకేషన్ పెట్టరా నువ్వు ఫస్ట్ తేడగానే ఎక్కడు నువ్వు లొకేషన్ పెట్టరా నీ అమ్మ ఇక్కడ రా పుచ్చుక నువ్వు వచ్చి మాట్లాడు నువ్వు ఇక్కడే లేకపోతే నీ లొకేషన్ పెట్టు నేను వస్తా లేకపోతే మీ ఇంటికాడికి రా కర్నూలులో మీ ఇంటికాడే ఉన్నాను రా రా ఇక్కడికే రా నా మాటని కూర్చొని అటు ఇటు తెలుసుకున్నావు అమ్మ ఏం ఎక్స్ట్రా చేస్తావురా పుచ్చుక ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు మర్యాద మర్యాద మాట్లాడు మంచిగా కొడక మర్యాద మాట్లాడు చెప్తున్నా చూడు మర్యాద మాట్లాడు ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను నేను నెమ్మదిగా మీ పొలిటీషన్లో సబ్మిట్ చేస్తా ఇప్పుడే పోయి మర్యాద మర్యాద మాట్లాడు ఇప్పుడే చెప్తున్నా చూడు బాగుండదు మళ్ళీ నీ అమ్మ నీ లొకేషన్ పెట్టా నువ్వు హైదరాబాద్లో ఆడినా నీ లొకేషన్ పెట్టు ఆటికే పంపిస్తా మామల్ని లే ఆటికే పంపిస్తారా పెట్టరా నీ లొకేషను నీ అమ్మ నీ దమ్ముంటే లొకేషన్ పెట్టు నిన్ను ఆటికి పంపిపోతే నన్ను అడుగు మా వాళ్ళు ఆటికే రాకపోతే అక్కడి నుంచి అప్పుడు నన్ను అడుగు నువ్వు నా బొచ్చు ఇక్కపో నా బొచ్చు పెట్టుకోపోరా ఇది కూడా పెట్టుకోపోరా యూట్యూబ్లో మూసుకుంది జాతి గుద్దంది అరే నువ్వు ఏమన్నా పెట్టుకోపో నా మొడ్డ విక్కలు ఓకేనా హైదరాబాద్లో ఆడినా నీ లొకేషన్ పెట్టు నమ్మ మా వాళ్ళని అక్కడే పంపిస్తాం మా వాళ్ళని ఉన్నాడు ఆడ ఆడిగా పంపిస్తాను నువ్వు లొకేషన్ పెట్టరా నీ దమ్ముంటే నిన్ను కొట్టాము గిట్టాము వచ్చి నీతో మాట్లాడతాము నీతో వీడియో తీస్తాము ఏంది ఏం కథ అప్పుడు మాట్లాడదాం నువ్వు నేను కూర్చొని మీ అమ్మకి పుట్టింటే నువ్వు డబ్బులు పంపినా పుక్క 3000 స్కామ్ చేసిన కదా మాతో ప్రమోషన్ స్కామ్ డబ్బులు పంపిను నీ గుద్దల దమ్ముంటే మీ అమ్మకి పుట్టింటే నువ్వు జాతి గీతన్న అనుకో మీ అమ్మని లే నువ్వు ఆ రోజు ఏమంటురా మీరిద్దరు విడిపోయినాక నువ్వు నీ పిల్లలు విడిపోయినాక నువ్వు ఏమంటురా లే అన్న నేను డబ్బులు ఇవ్వలేదన్న నువ్వు కాల్చిందా నా భార్య నన్ను వదిలేసింది దాన్ని వాడుకోకుండా అని అంటురా ఎంజాయ్ కొడుకు నువ్వు మర్చిపోతావా ఒక భార్యకి నువ్వు మర్యాద అయినప్పుడు నువ్వు ఏంద్రా నువ్వు లోఫర్ నా కొడుక నువ్వు జాతిని అంటావా ఎస్టీ క్యాష్ని నీ జాతిని దేంగా అంటావా నువ్వు ఉండరా ఇది యూట్యూబ్లో పెట్టి నేను హల్చల్ చెబుతా అప్పుడు అడుగుతాను.